నువ్వు ఇప్పటిదాకా క్షమించడం కానీ బీ కేర్ఫుల్ జాగ్రత్త నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి వార్నింగ్ ఇస్తా ఉన్నా నువ్వు మనిషివే అయితే నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా యాసంగిలో వడ్డేమని చెప్పినావు కదా మొత్తం ధాన్యం కేంద్రం మేము తీసుకుంటామని ఆర్డర్ తీసుకురా పంటలు నేనే ఇస్తా మంచి విత్తనాలు నేను సప్లై చేపిస్తా అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కరెంట్ ఇస్తాం నీళ్ళు ఇస్తాం మందులు ఇస్తాం అన్ని ఇస్తాం మొత్తం కొనుగోలు చేసి అపగితం ఒక గింజ లేకుండా నేను రైతు సోదరులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా ఈ అల్లాటప్పగాల మాటలు పట్టుకుంటే దెబ్బ తింటము మీ మీ ప్రాంతాలలో మీ వ్యవసాయ అధికారులను సంప్రదించండి వరి కాకుండా ఇతర పంటలే వేసుకోండి మీరు మోసం చేస్తారు మనకు తీసుకోరు మా తల్లాట ఏంటంటే మీరు మంచిగా ఉండాలి మా రైతులు బతకాలని పంట పండించిన రైతుకు పది రూపాయలు రావాలని చెప్పి రైతు జేబులకు డబ్బు రావాలని మేము కొట్లాడుతున్నాం రైతును ముంచి రాజకీయం చేసి మీ ఓట్లకు మీ డబ్బాలకు ఓటు రావాలని వాళ్ళు కోట్లాడుతున్నారు కుటిల నీతి ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి ఒకటే ఒక మాటను అర్థం చేసుకోవాలి రైతాంగం ఏడేళ్ళ నుంచి మీకు ఇండియాలో ఎక్కలేనటువంటి సదుపాయాలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి వాస్తవం కాదా మిషన్ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి చెరువులు ఒక్క చెరువు దిగిపోయిందా పోయిన సంవత్సరం భయంకరమైన వర్షాలు కురిసింది ఈ సంవత్సరం కూడా చాలా ఎక్సైజ్ పాలైంది ఎక్కడ ఒక్క చెరువు దిగలేదే తెలంగాణలో బోర్లన్నీ మోటార్ పెట్టకుండానే మీదికి పోస్తున్నాయి కదా బోర్లన్నీ ఇలా ఊడలు పెట్టినాయిగా జాలు వారుతున్నాయి కదా తెలంగాణలో ఇంత అద్భుతమైన సృష్టించింది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్ భూగర్భ జలాలు పెంచినం ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసినాం అతివేగంగా లక్షల ఎకరాల నిల్లించే పరిస్థితి తెచ్చినాం అద్భుతమైన హై క్వాలిటీ పవర్ ఇస్తున్నాం పెట్టుబడి ఇస్తున్నాం ఇన్ని మంచి చేసిన వాళ్ళము మీరు బచ్చుకుండాలని మేము కోరుకుంటాం చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవాలి మీరు వండియాలి మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నా చేయించాలి అనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అల్లాటప్పగాళ్ళు పనికిమాలులు పది రూపాయల పనిచేయను ఈ రాష్ట్రానికి ఎక్కడ చేసినా నీ మనిషి కరీంనగర్ నుంచి ఎంపిక గెలిచి ఒక రూపాయి పని తెచ్చిండా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా ఏం తెచ్చిండి నాకు అర్థం కాదు ఏమన్నా పది ఏకాన పని ఉన్నదా అన్ని కాయగూరకుడు మాటలు అడ్డం పొడుగు మాట్లాడు అది నాకు అర్థమవుతుంది అయితే నీకు ఇంగ్లీషో హిందీ వస్తుందా ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెటర్లు అర్థమన్నా అయితే ఆయనకు ఈ లెటర్ యూ గోత్రు అదే స్టేట్ పార్టీ ప్రెసిడెంట్గా దేశాన్ని పరిపాలించే పార్టీ ప్రెసిడెంట్గా ఈ లెటర్లు ఎప్పుడు నేను చూసినావా కరెస్పాండెంట్ తెలుసుకున్నావా ఇది ఏం లేకుండా బాధ్యత రహితంగా పోయి ఇదే దుర్మార్గుడు మీరు పర్యావరణ అనుమతులు ఇద్దరు లెటర్ రాస్తారు తెలంగాణ ప్రాజెక్టులు వీళ్ళ తెలంగాణ ప్రకాష్ జవడేకర్ మంత్రి ఉన్నప్పుడు ఆయనకు పోయి లెటర్ ఇచ్చిండు నాకు ఆయనే చెప్పిండు ఏమైనా మీ స్టేట్మెంట్ మాకు లెటర్ ఇచ్చిండని చెప్పి ఇదా తెలంగాణ ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా చాలా దారుణంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తాం మా వ్యూహం మాకుంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు ఆయన మేము కేరీ చేయలే ఏనుగువంగా ఎన్ని కుక్కలు మరుగుతాయనుకోని నన్ను జైలుకు పంపిస్తావా నువ్వు బలుపా అహంకారమా ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా ఎవరితోనో మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ఇంత అహంకారమైంది నాకు అర్థం కాదు తప్పులు చేసేది మీరు ప్రజల మీద భారం వేసేది మీరు రైతులను మోసం చేసేది మీరు రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు మీ అసమర్థతను మీ తెలివి తక్కువతనాన్ని మీకు పరిపాలించలేని శక్తి లేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద వృద్ధి రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలు పంపి జైలు పంపుతావాను ముడతావా కేసీఆర్ను ముట్టుకోడు బిడ్డ టచ్ చేసి చూడు కేసీఆర్ను కేసీఆర్ను జైలు పంపి మేము ఇక్కడ బతికి బట్టగా తిరుగుతాం అనుకుంటున్నావా ఏమిటో మేము చేతులు ముట్టుకో కూర్చున్నాం అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయచ్చునా సోషల్ మీడియాలో ప్రచారం బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికని మేము డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని జాదే తెలంగాణ ఇయ్యాల అది నేను చెప్తలేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఇస్ తెలంగాణ చెప్పింది మేమిచ్చే డబ్బుల మీద మీరు నడుతారు ఢిల్లీ మీరు ఇచ్చే డబ్బుల మీద మేము నడతలేము మొత్తం మీద ఈ ఏడేళ్లలో గతించిన ఏడేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ క్రోర్స్ అది అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు వచ్చింది మెయిన్గా దానిలో రెండు మూడు స్కీమ్లే ఉంటాయి ఒకటి నరేగా రెండవది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మూడవది సర్వశిక్షా అభియాన్ అని ఎడ్యుకేషన్ ఇంతకు మించికి రావు డబ్బులు ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా నాలుగు వందల యాభై కోట్లు మనకు రావాలి బీఆర్జీఎఫ్ ఫండ్స్ బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏ కొట్టిండ్రు అవి తీసుకొని రారు వీళ్ళు అవి మాట్లాడరు దాని గురించి మాట్లాడరు ఇప్పుడే మన ముఖ్యమంత్రి కల్వకుంట్లో చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు బయటకు వెళ్ళిండు ప్రెస్ మీట్ పెట్టిండు నిరాశ బాగా అయిపోయింది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి ఇష్టమున్నట్టు భాష వాడిండు ఆ భాషకి మా నాలుకెళ్ళి జీరిస్తారట బీజేపీ అవన్నిటికీ తర్వాత వద్దాం ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని లొటపీస్ యాక్ట్ అన్నా అని నిరాశల ఎలక్షన్ లోడిపోతున్నాడు ప్రజాదరణ కోల్పోతున్నాడు అన్న నిరాశతోటి ఒక నీచుడుగా దిగజారిపోయింది అలా వినండి బ్రదర్ నేను ఏం మాట్లాడినా వినండి అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఒకటే కేసు మిగిలింది ఫస్ట్కు ఉన్నది అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది తీర్మార్ మల్లన్న ఇవి కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తీర్మార్ మల్లన్న మీది గమనించాలా తీర్మార్ మల్లన్న ఒక బ్యాక్వర్డ్ క్లాసు తీర్మార్ మల్లన్న భార్య ఒక దళితురాలు ఇలా ఏం పెట్టింది అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇది వాడు వాడేవ్వడు లొటపీస్ కాడు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినరు నేను అన్న దాంట్లో వీడియోలు ఏమున్నది బ్రదర్ లొట్టపీసు అన్న కేసు అన్న అంటే తీర్మార్ వాళ్ళు అన్న లొట్టపీసు అన్న మాట మీద కేసు అన్నట్టు దాని మీద బెయిల్ రానివ్వకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న ఎక్కడ అన్నారా విధవా నన్ను విధవంటావు అన్నారా విధవా కేసీఆర్ తాగుబోతువు విధవా నేను నువ్వు నీకు నువ్వు మాట నువ్వు ముఖ్యమంత్రి పోనా నువ్వు అసలు తు నీ బతుకుజాడా నీకు ఇన్పుట్ మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చిన సక్క ఇవ్వాలి కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత యువతి ఆమెకి నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఆమె ఫ్యామిలీ కోసం మీద నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి కేంద్ర హోంమంత్రి అండగా ఉండాలని తీసుకుపోయి ఒక మారల్ సపోర్టు ఆమెను తీసుకపోయి అమిత్ షా గారు కల్పించినోని నేను అది నాకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి నువ్వు కూసున్న కుర్సీ దళితులది నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ దళితుణ్ణి ముఖ్యమంత్రి లేకపోతే మెడల్ పోసుకుంటా అన్నావు ఏమో నాలుగేళ్ళు పోస్తావు అంటావు అవి ఎలా నాకు రెండు మూడు రోజుల నుంచి సర్ది అయ్యి నాలుకే సప్పబడ్డది నాలుక గోసుడు తర్వాత నాలుకే గీకిపోదురా ఇలా మాకు చిత్తశుద్ధి నూనె నేర్పేయాల్సిన అవసరం లేదు తాగుబోతాడా ఇంకా ఏం మాట్లాడుతున్నాడండి బుర్ర పోయింది ఈ కేసీఆర్ అంటడానికి ఇంట్లో పెండ పెండ ఉన్నది ఇంట్లో బుర్ర కూడా కాదు అరుణాచల్ ప్రదేశ్లో చైనా దంచుతున్నారు ఎవరు దంచుతున్నారు పారిపోయినారు ఎవరు పారిపోయినాడు అంటే భారత సైన్యం పారిపోయిందంట అంటావు ఇలా నువ్వు ముదనష్ట కూడా తెలంగాణని దోషగా తింటున్నావు రాక్షసుడా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ తు మీరు మనుషులేనా మనసు పుట్టుక పుట్టిందా ఏమేం మాట్లాడుతున్నావా నాలుగే జీరేస్తా సన్నాసి వెదవా ఇవన్నట్టున్నావు భారతీయ జనతా పార్టీ మిస్టర్ కళ్ళు ఎర్ర చేస్తే అయిపోతావు అర్థమైందా ఎప్పుడో చెప్పినా రెండు వేల పంతొమ్మిదిలో నంచుకొని తింటాం బిడ్డ అని ఇందూరు ప్రజలు నీ బిడ్డకి పట్టించిన గతికి పదింతలు ఎక్కువ దరిద్ర గతి తెలంగాణ ప్రజలు నీకు పట్టించే రోజు ఉన్నది ఏం మాట్లాడుతున్నావా రైతుల గురించి మాట్లాడుతున్నావు ఇగో సిద్దిపేట రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెచ్చుకున్నది మొత్తం సిద్దిపేటలో రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రికి పదివేలెక్కి కూర్చున్నావో అప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది రైతాంగానికి సిద్దిపేట నీ జిల్లా బిడ్డ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై తరకు ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అఫీషియల్ ఇది అన్అఫీషియల్ ఎంత ఉన్నదో పద్నాలుగుల ఎనభై నాలుగు పదిహేనుల ఎనభై ఒకటి అట్లా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై వరకు నాలుగు వందల పదిహేడు రైతులు నీ జిల్లాల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక రైతు చట్టాలు వరి కొనుడు వేరే పంటల వస్తాం రేపే నుండి ప్రెస్ మీట్ పెడతాం ఏడా రోజు ఇష్టపెట్టాం మీ నువ్వేం నువ్వెంపిస్తావా బీజేపీని ఏం చేస్తావు బిడ్డ చేసినాం అంటే టోటల్ భస్మం అయిపోతావు నువ్వు నీ కుటుంబం నీ ప్రగతి భవన్ మొత్తం నీ టిఆర్ఎస్ భవన్ అర్థమైందా నాలుగే గొస్తావు నాలుగే గీకిపోదు రా యూజ్ ఫెలో